मल्लू रवि गारु एं चेप्तारु दिगजारुडु राजकीयं चेस्तुंदा कांग्रेस अभिवृद्धि चेस्तुंटे ओरवलेकपोतुंदा कांग्रेस एंदुकु चिन्न पिल्ललागा प्रवर्तिस्तुन्नारु टीआरएस वाळ्ळु अंटुन्नारु అన్నా మేము ఒక్కటే చెప్తున్నాం ఇవాళ సెక్రటేరియట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మేము చెప్తే రాలేదు టీవీలో అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను బట్టి టీవీ వాళ్ళందరూ యాక్సిడెంట్ జరిగింది పొగలు వస్తాయని అన్ని చూపించారు అయితే అది యాక్సిడెంటా లేకపోతే మాక్ డ్రిల్లా ఏది చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా ఈ మధ్య మనకి ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చిక్కడపల్లిలో ఈ పరిస్థితులు ఇక్కడ కూడా ఏమన్నా జరిగిందా దీని వాస్తవం ఏంటో తెలుసుకోవాలని మేము బయలుదేరితే మేము సెక్రటేరియట్ ముట్టడి కోసం లేకపోతే సెక్రటేరియట్ గవర్నమెంట్ కాలుస్తుందని చెప్పడం లేదు కదా కాలుతున్న దానికి అది ఏమైంది నిజంగా మాక్ డ్రిల్లా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందా షార్ట్ సర్క్యూట్ అయిందా దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం బయలుదేరి వస్తుంటే మమ్మల్ని గేట్ దగ్గరే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సినంత అవసరం ఏముంది ఏమైంది ఇప్పుడు మనకి పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేశారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని 5 రూపాయలు కడితే మొత్తం ప్రభుత్వం మేమే చేస్తాం మీకు చెప్పాల్సిన పని లేదని ఇంతకుముందు కలెక్టర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు ఎంఆర్ఓలు అందరూ చెప్పేవాళ్ళు ఇప్పుడు అన్నీ చెప్పాలా ప్రజలకు తెలియజేయాలనేది ఒక చట్టం వచ్చింది ఈ చట్టంలో మేమేమి చిన్నపిల్లలాగా కాదు పెద్దపిల్లలాగా కాదు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే పోయాం మీరిక్కడ ఎందుకు మమ్మల్ని ఆ దగ్గరకు పోయిందని నేను పోలీసులు కూడా అడిగాను అయ్యా మీరు రండి మాతోని లేకపోతే 4-5 తీసుకుపోయి ఏం జరుగుతుందో చూపేయండి అంటే లేదండి మేము మా హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడాము మీకు అక్కడ పోయేదానికి అనుమతి లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టాను ఏ ప్రభుత్వం అమ్మా దేనికోసం మీరు ఏం చేస్తున్నామని మేమేమన్నా నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్తో ఉన్నామా కాంగ్రెస్ పార్టీ మాక్ డ్రిల్ అంటున్నారు కదా మీరు మాక్ డ్రిల్ అంటున్నారు మరోవైపు ఆగలేకపోతున్నారు అంటున్నారు చెప్పేంత వరకు ఆగొచ్చు కదా మాక్ డ్రిల్ కదా అంటున్నారు అమ్మా మాక్ డ్రిల్ అంటే మీరే చెప్పండి మీరు చెప్పేసండి బయట ఒక బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ వచ్చి ఇది మాక్ డ్రిల్ జరుగుతుంది ఎవరు దీని గురించి వర్రి కావాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఎవరు బాధ్యత కలిగిన ఆఫీసరు చీఫ్ సెక్రటరీ చెప్పమను లేకపోతే ఎవరైనా ఈ ఆర్ఎంపీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్పమను లేకపోతే డీజీపీ ఫైర్ సర్వీస్ని చెప్పమను ఎవరు ఏం చెప్తున్నారో ఏమీ తెలియదు రేపు మీరు చెప్పిన తర్వాత మేము ఏదైనా ఒక ఊళ్ళో ఒక ఇల్లు గాలిపోతుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు శత్రువులు కూడా వాళ్ళు ఇంటికి పోయి తల ఒక చేయి చేసి అది ఆర్పటానికి ప్రయత్నం చేస్తారు ఇదేంటి మేమేమన్నా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నామా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే హక్కు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో 100కు 100 పాళ్ళు ఉంటుంది ఇది పోలీసు రాజ్యంలోనే పోలీసులు ఈ రకంగా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు పోలీసులకి పూర్తి అధికారాలు ఇచ్చారు వాళ్ళు చెప్తున్నారు మా హైర్ ఆఫీసర్లతో మాట్లాడాము మిమ్మల్ని అక్కడ దేపు రానేయకుండా అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టమన్నారని పోలీస్ స్టేషన్లో పెట్టారు ఓకే ఓకే రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రవి గారు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఎందుకు అంత గోప్యం అంత సీక్రెట్ ఎందుకు చెప్పొచ్చు కదా వాళ్ళు వస్తే ఏంటి నష్టం ఏంటి మరోవైపు మాగ్రిల్ అని మీరు చెప్తున్నారు